ఓకే హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మీకు మన CSC లో కొత్త పాన్ కార్డ్ కి ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఈ రోజు వీడియోలో అయితే చూద్దాం అయితే నేను పాన్ కార్డ్ గురించి చాలా వీడియోస్ అయితే చేశాను కాకపోతే ఈ CSC లో ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్పలేదు మీలో ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా CSC లేకపోతే మీకు PSA లాగిన్ అలాంటి ఏమైనా కావాలంటే నన్ను అయితే అడగండి నేను అయితే ఇస్తాను మీకు అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది పాన్ కార్డ్ అంటే మీకు నచ్చినట్టుగా ఈ పాన్ కార్డ్ అనేది వస్తుందన్నమాట అంటే కొంతమందికి ఫాదర్ నేమ్ రాదని లేదంటే సిగ్నేచర్ రాదని చెప్పేసి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇందులో మనం డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి మనం చేస్తాం అన్నమాట సిగ్నేచర్ వస్తుంది ఫాదర్ నేమ్ వస్తుంది అలాగే ఫోటో కూడా మీరు ఇచ్చింది వస్తుంది అన్నమాట ఆ సిగ్నేచర్ కూడా మీకు ప్రింట్ అయ్యే వస్తుంది కార్డు మీద అలాగే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా లింక్ అయిపోయి వస్తుంది ఈ కొత్త పాన్ కార్డ్ అనేది మీరు ఏ లాగిన్లో పెట్టినా ఎలా పెట్టినా సరే మీకు యాక్టివ్లోకి రావడానికి అయితే ఇంచుమించు ఒక 5 నుంచి 6 days వరకు టైం అయితే పడుతుందండి ఎందుకంటే మీరు పాన్ కార్డు అప్లై చేసిన మీకు నెంబర్ అనేది వస్తుంది పాన్ నెంబర్ వస్తుంది ఈ పాన్ కూడా ఉండేలో వచ్చేస్తుంది అయితే మీరు ఆ ఈ పాన్ తోటి మీరు మీ ITD డేటాలో మీరు వెరిఫై చేసుకున్న నో డీటెయిల్స్ ఫౌండ్ అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే అప్పుడే మీకు ITDలో చూపించదు ఎందుకంటే టైం పడుతుంది అనమాట ఒక 5 నుంచి 6 days అలాగైతే టైం పడుతుంది అప్పుడు మీరు మళ్ళీ చెక్ చేసుకుని అప్పుడైతే చూపిస్తుంది అయితే ఈ CSC లాగిన్లో చేయడం వల్ల మనకు ప్లస్ పాయింట్ ఉందండి మనం మీరు చూసుకున్నట్లయితే మనం మాన్యువల్గా 49A ఫామ్ అనేది మనం రాస్తాం దీన్ని మళ్ళీ స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాలి మామూలుగా డాక్యుమెంట్స్ అనేది కాకపోతే మనం CSCలో చేస్తే మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఒక PDF ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట ఆ PDF ఫైల్ ఏదే కాదు ఇదే అనమాట ఎందుకంటే మనం చేత్తో రాస్తాం కదా చేత్తో రాయకుండా డైరెక్ట్గా ప్రింట్ అయ్యి వస్తుంది అనమాట దాని మీద మీరు ఫొటోస్ అటుపక్క ఇటుపక్క రెండు పక్కల కూడా ఫొటోస్ అంటించేసుకుని సిగ్నేచర్ చేసి మళ్ళీ దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసేవచ్చు డైరెక్ట్గా అంటే చేత్తో రాసి పని అయితే తగ్గుతుంది అనమాట అయితే నేను మీకు డెమోలో చూపిస్తానులేండి వివరంగా చెప్తాను ఆ విధంగా అయితే చేసుకోండి CSC లేని వారు ఎవరైనా ఉంటే కనుక నన్ను కన్సల్ట్ అవ్వండి నేనైతే మీకు PSA లాగిన్ ఐడి కానీ అలాంటిది ఏమన్నా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను అయితే నెక్స్ట్ వీడియోలో మీకు PSAలో కూడా ఏ విధంగా చేయాలి ఏంటనేది ఇంకో వీడియో చేస్తాను ఈ న్యూ పాన్ కార్డ్ గురించి అయితే CSCలో కొత్తగా పాన్ కార్డ్ చేసేటప్పుడు బయోమెట్రిక్ అడుగుతుందండి మధ్యలో అని చెప్పేసి అయితే చాలామంది అడుగుతున్నారు బయోమెట్రిక్ అనేది ఎందుకు అడుగుతుందంటే మన ఆధార్ కార్డులో డెమోగ్రాఫిక్ అనేది మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి ఆధార్ అనేది మనం అప్డేట్ చేయించుకోవాలి మన దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ అనేది అప్డేట్ చేయించుకోవాలి చేయించుకుంటే ఈ బయోమెట్రిక్ అనేది అడగదు ఇంకా డైరెక్ట్గా తీసుకుంటుంది అనమాట అప్లికేషన్ అనేది ఎందుకంటే పేర్లు మిస్ మ్యాచ్ ఉన్నా మనం ఇచ్చే డేటా కానీ లేదంటే ఆధార్ కార్డులో ఉన్న డేటా కానీ ఒకటే అయి ఉండాలన్నమాట మన పాన్ కార్డ్ చేసే ప్రాసెస్లో అప్పుడే మీకు డెమోగ్రాఫిక్ డేటా బయోమెట్రిక్ అయితే అడుగుతుంది అనమాట అంటే కరెక్షన్ పెట్టినప్పుడు మ్యాక్సిమం అడుగుతుంది ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదంటే పేరు కానీ చేంజ్ చేసేటప్పుడు మనం ఆధార్ కార్డు ఇచ్చామనుకోండి అక్కడ ఫింగర్ అడుగుతుంది ఖచ్చితంగా వేరే డాక్యుమెంట్ ఏదైనా ఇచ్చినప్పుడు అనమాట అదంతా మామూలే అంటే ఆధార్ ఎప్పటికప్పుడు ఒకవేళ ప్రాబ్లం ఉంటే కనుక అప్డేట్ చేసుకుంటే ప్రాబ్లం అయితే ఏముండదు అయితే పాన్ కార్డు గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను CSCలో అయితే లాగిన్ అవుతున్నాను లాగిన్ అయిన తర్వాత ఈ పాన్ కార్డ్ని మనం ఏ విధంగా పెట్టాలి CSCలో అనేది మనం ఈరోజు అయితే మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా ఇందులోకి అయితే వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పాన్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ EKYC పాన్ సర్వీసెస్ ఉంది కదా UTI ఇది క్లిక్ హియర్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ VLE యూజర్స్ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంటుంది దీన్ని కూడా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా ఈ డాష్బోర్డ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట అయితే ఇక్కడ కరెక్షన్ పెట్టుకోవడానికి ఇది పాన్ అప్లికేషన్ కొత్తగా పెట్టుకోవడానికి అయితే ఇప్పుడు మనకు కొత్తగా పెట్టుకోవడానికి అయితే మనం చేస్తున్నాం కాబట్టి అప్లికేషన్ ఫర్ న్యూ పాన్ 49A అని చెప్పేసి ఉంది కదా దీన్ని ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మనం ఫిజికల్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనకి ఇండివిజువల్ కాబట్టి ఓకే తర్వాత ఇక్కడ NRI కాదు కాబట్టి నో అలాగే ఇక్కడ బోత్ అండ్ ఫిజికల్ ఈ పాన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి మనకు లోడింగ్ తీసుకొని పాన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట 49A ఫాము అయితే మనకి ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు ఇది కాపీ చేసుకోండి ఒక దగ్గర రాసుకోండి తర్వాత ఫ్యూచర్ రిఫరెన్స్ గురించి మనకైతే ఉపయోగపడుతుంది ఎందుకంటే మన స్టేటస్ అది తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చింది కదా ఇది దీన్ని అయితే మీరు ఒకసారి కాపీ చేసుకొని ఎక్కడైనా రాసుకోండి తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి కుమారి శ్రీ శ్రీమతి ఇచ్చేసేయండి ఇక్కడ ఎవరైతే వారు నేనైతే శ్రీ తర్వాత ఇక్కడ ఇక్కడ సర్ నేమ్ ఇవ్వండి అలాగే ఫస్ట్ నేమ్ ఇవ్వండి మిడిల్ నేమ్ ఏమైనా ఉంటే ఇవ్వండి నేమ్ ఆన్ కార్డ్ మీద ఏ విధంగా మీకు ప్రింట్ కావాలి ఎలా ఇచ్చుకున్నా పర్లేదు ఇంటి పేరు ముందు ఇచ్చుకున్నా పర్లేదు పేరు తర్వాత ఇచ్చుకున్నా పర్లేదు లేదంటే పేరు ముందు ఇచ్చుకుని తర్వాత ఇంటి పేరు ఇచ్చుకున్నా నో ప్రాబ్లం తర్వాత ఇక్కడ ఆధార్ నేమ్ ఏమైనా ఉందా నో తర్వాత జెండర్ ఏంటి ఇచ్చేసేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ రెసిడెన్షియల్ కాబట్టి ఓకే, ఇక్కడ స్టేటు, రెసిడెన్షియల్ స్టేటు, అలాగే ఆఫీస్ స్టేటు, అలాగే రిప్రజెంటేటివ్ స్టేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం అయితే ఏముండదు. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబరు ఇచ్చేసేయండి. ఇక్కడ ఆధార్లో పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. చూడండి లోడింగ్ తీసుకొని నెక్స్ట్ స్టెప్కి మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ డాక్యుమెంట్ అండ్ పేమెంట్ రెండు కూడా అడుగుతున్నారు. మనం డాక్యుమెంట్ అనేది ఆధార్ కార్డే ఇస్తున్నాం కాబట్టి ప్రతిదానికి ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్కి అదే మొత్తం అన్నిటికీ డేట్ ఆఫ్ బర్త్కి కూడా ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకు పేమెంట్ ఆప్షన్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీ యొక్క పాస్వర్డ్, వ్యాలెట్ పిన్ను ఎంటర్ చేసేసేది. ఎంటర్ చేసేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేసేయండి. చూడండి పేమెంట్ సక్సెస్ అని వస్తుంది. మళ్ళీ లోడింగ్ తీసుకొని మనకి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుందనమాట. ఇక్కడ ఎటువంటి రీఫ్రెష్లు కానీ అలాంటివి ఏం చేయకండి, ఎందుకంటే పేమెంట్ అనేది ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ మనకు తిరిగి రావడానికి 1 రోజులు అయితే టైం పడుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆధార్ మ్యాచ్డ్ యూజింగ్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ఇవి లింక్డ్ విత్ పాన్ అని చెప్పేసి అయితే ఉంది. మనకి ఈ విధంగా రావాలన్నమాట. ఎందుకంటే మనకి ఆధార్ కార్డులో ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. లేదంటే ఇక్కడ తంబు అడుగుతుందండి. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ ఆధార్లో ఎటువంటి ఏదైనా అప్డేట్లో లేకపోతే కనుక ఆధారు ఇక్కడ తంబు అయితే అడుగుతుందనమాట. తంబు వేయించాలి. అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మనకు ఆధార్ కార్డులో ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఓకే. తర్వాత మీరు కావాలంటే ఆధార్ చెక్ స్టేటస్ అనేది కదా, ఇక్కడ మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు. మనకైతే అవసరం లేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనం అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎస్టీడీ కోడ్ వచ్చేసి 91 ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ టెలిఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ పేరెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఫాదర్ నేమ్, ఇక్కడ సర్ నేము, ఫస్ట్ నేము, మిడిల్ నేమ్ ఏమైనా ఉంటే మిడిల్ నేమ్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ నో అని చెప్పేసి టిక్ మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ స్పేస్ ప్రొవైడ్ బిలో అని చెప్పేసి అయితే ఇక్కడ అడుగుతున్నారు. సింగిల్ పేరెంట్ కానీ ఉంటే కనుక ఎస్ టిక్ చేసుకోండి. ఎందుకంటే తల్లి లేక తండ్రి అంటే ఇద్దరు ఉంటే నో, లేదంటే ఎవరో ఒకరే ఉన్నారనుకోండి ఎస్ అని పెట్టుకోండి. అయితే ఇక్కడ మదర్ నేమ్ కూడా ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, ప్రాబ్లం అయితే ఏముండదు. కాబట్టి ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది రావాలి కాబట్టి ఫాదర్ నేమ్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేసేయండి. చూడండి మొత్తం ఫిల్ చేస్తాను. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు అడ్రస్ డీటెయిల్స్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇక్కడ డోర్ నెంబర్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు, కానీ మీరు విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఇక్కడ కూడా విలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. మీ యొక్క స్ట్రీట్, పోస్ట్ ఆఫీస్ ఏముంటే అది ఇవ్వండి. తర్వాత మీ యొక్క మండలం ఇవ్వండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇచ్చేసి ఆఫీస్ అడ్రస్ కూడా సేమ్ అలాగే ఫిల్ చేసేసేయండి. లేదంటే ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదనమాట. అయితే ఇక్కడ నో ఇన్కమ్ అని చెప్పేసి టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోండి. అయితే ఇక్కడ మనం ఆఫీస్ అడ్రస్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలండి, ఎందుకంటే ఇంత ముందు అడిగేవారు కాదు, కానీ ఇప్పుడు అయితే అడుగుతున్నారనమాట. మీ విలేజ్ నేమ్ అయితే ఇచ్చేసండి. ఇక్కడ మామూలుగా ఆఫీస్ నేమ్ అని చెప్పేసి అడుగుతున్నారు, కానీ మీ విలేజ్ నేమ్ అయితే ఇచ్చేసండి. ఇక్కడ కూడా విలేజ్ నేమ్ ఇచ్చేసండి. అన్నీ కూడా విలేజ్ నేమ్ ఇందాకలాగే సేమ్ అలా ఇచ్చేసేయండి. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత మనకి చూడండి ఏవో డీటెయిల్స్కి డైరెక్ట్గా ఇక్కడైతే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. తీసుకోలేకపోతే కనుక నేను ఈ కోర్స్ ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో అయితే సెపరేట్గా చేసి ఉన్నది మన ఛానల్లో, అది కూడా చూడండి, నేను ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను. అయితే ఇక్కడ రిప్రజెంటేటివ్ అడ్రస్ అనేది మనకైతే అవసరం లేదు, ఎందుకంటే మైనర్ పాన్ కార్డ్కి అయితే మనం ఇస్తాం, లేకపోతే అవసరం లేదనమాట. ఇక్కడ కిందకు వచ్చేసినట్లయితే మనకి హెడ్ సెల్ ఫోన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే పేరు వస్తుంది. ఇక్కడ వెరిఫికేషన్ ప్లేసెస్ అంటే మన మీ విలేజ్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి డాక్యుమెంట్ అప్లోడింగ్ అనమాట. ఇక్కడ డైరెక్ట్గా మనం అన్నిటికీ ఆధార్ కార్డే ఇచ్చాం కాబట్టి మనం ఖచ్చితంగా అప్లికెంట్ ఫోటో అండ్ సిగ్నేచరు ఇవన్నీ కూడా ఇక్కడ చూశారు కదా, 213 10 KB 30 KBలో అయితే మనకి ఉండాలి. అలాగే సిగ్నేచర్ 60 KBలో అయితే ఉండాలి. ఒకసారి సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసిన తర్వాత ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి అయితే మనం చూద్దాం. చూడండి మనకి కూపన్ రిసిప్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. దీన్ని ఒకసారి మనం డౌన్లోడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ రెండింటిని మనం అయితే క్రాప్ చేద్దాం. చూడండి ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను కిందనైతే ఇస్తాను. డైరెక్ట్గా UTI క్రాపింగ్ టూల్ అనమాట. డైరెక్ట్గా మనం ఏం చేస్తాం అంటే ఇందులో ఫోటో అనేది అప్లోడ్ చేసుకుంటాం అండి. ఈ ఫోటో ఉంది కదా, మనకి ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని ఒకసారి మనం క్లిక్ చేసి గెట్ ఫోటో అని చెప్పేసి మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. ఈ ఫోటోని తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం అందులో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ కూడా, ఇక్కడ నేను సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి ఇది కూడా గెట్ సిగ్నేచర్ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు రెండు కూడా డౌన్లోడ్ అయిపోయాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్గా నాకు డౌన్లోడ్ అయిపోయినాయి ఈ రెండు కూడా. ఇప్పుడు నేను డైరెక్ట్గా నేను అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఇక్కడ మనకి మొత్తం అయిపోయాయి కదా. ఇప్పుడు అప్లోడ్ డాక్యుమెంట్స్ దీన్ని ఒకసారి మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు పెట్టిన అప్లికేషన్ అయితే కనబడుతుంది అనమాట. మనకు ఇప్పుడు పెట్టిన అప్లికేషన్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఇది అప్లోడ్ డాక్యుమెంట్ అంటే మనం డైరెక్ట్గా ఇందులో సెపరేట్గా అప్లోడ్ చేసుకోవడానికి లేదు. క్రాప్ అండ్ upload and JPS on the new option and matter direct command in the Katilpote and the same other application pan application manoite upload chasado, chase in Taratan and Indro Jupistan make everything a chelani. CSC chase direct command manual Rasi also under the matter, direct command Indrone upload at the chase coach, direct command it is coni. అయితే ఒకసారి నేను దీన్ని అయితే అప్లోడ్ చేస్తాను ఫైల్ ని అప్లోడ్ చేస్తే అప్లోడ్ ఫైల్ అని చెప్పేసి వచ్చింది కదా దీన్ని ఒకసారి క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ గా ఇక్కడ చూపిస్తా ఉంటదన్నమాట చూడండి మనకి డైరెక్ట్ గా ఈ విధంగా అయితే తీసుకుంటూ ఉంటదన్నమాట ఇక్కడ నెట్ కొద్దిగా స్లో అయితే స్పీడ్ గా అయితే ఉండాలి నాకైతే కొద్దిగా స్లోగా ఉంది అయితే నేను మాన్యువల్ గా ఇక్కడ రెండు పెట్టాను మామూలుగా అక్కడ రిసిప్ట్ లో వచ్చింది మనకు రెండు ఇది వద్దనుకుంటే తీసేసుకోండి లేదంటే మాన్యువల్ గా రాస్తానంటే రాయండి ఏదైనా పర్వాలేదు మీకు అయితే ప్రాబ్లం అయితే ఏముండదు తర్వాత దీని మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో ఉంది కదా ఈ ఫోటోని మీకు ఎంత వరకు కావాలో అంత వరకు డ్రాగ్ చేయండి డ్రాగ్ చేసి క్రాప్ ఇమేజ్ అనండి ఈ ఇమేజ్ ని ఇక్కడికి వచ్చి డ్రాగ్ చేసేయండి తర్వాత మీకు సిగ్నేచర్ కావాలి కదా ఇదే సిగ్నేచర్ ని మీరు డైరెక్ట్ గా మళ్ళీ దీన్ని క్రాప్ చేయండి మీకు ఎంత వరకు కావాలో అంత వరకు క్రాప్ చేసి క్రాప్ ఇమేజ్ అని చెప్పేసి వచ్చి మళ్ళీ దీన్ని ఇందులో చేసేయండి అప్లోడ్ పిక్చర్ అండ్ సిగ్నేచర్ అన్నది కదా దీన్ని అప్లోడ్ చేసేయండి సక్సెస్ఫుల్ గా మనకైతే అప్లోడ్ అయిపోద్దన్నమాట దీన్ని ఒకసారి మనం ఏం చేద్దాం అంటే క్లోజ్ చేసేద్దాం క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అక్నాలెడ్జ్‌మెంట్ రిసిప్ట్ అని చెప్పేసి అయితే ఉంది కదా దీన్ని ఒకసారి క్లిక్ చేద్దాం ఇందాక మనకు వచ్చిన అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసినట్లయితే మనకి చూశారు కదా ఈ రిసిప్ట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది మనం డైరెక్ట్ గా ఈ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మనం అయితే మన దగ్గర అయితే ఉంచుకోవచ్చు తర్వాత మీకు ఈ పని అనేది 1 డేలో వస్తది అలాగే ఫిజికల్ పని అనేది 7 డేస్ లో అయితే మీకు వస్తదన్నమాట ఈ విధంగా అయితే మీరు CSC లో డైరెక్ట్ గా మనమే చేసుకోవచ్చు CSC లో ప్రాసెస్ అయితే ఇది మీకు UTI లో PSA లాగిన్ లో ప్రాసెస్ అయితే అలా ఉంటదన్నమాట మీకు CSC ఉంటే ఇందులోనే చేసుకోండి ప్రాబ్లం ఏ లేదు ఎందుకంటే CSC లోనే కొద్దిగా ఈజీగా ఉంటది మీకు PSA లాగిన్ కావాలంటే నన్ను కన్సల్ట్ అవ్వండి నేనైతే మీకు ఐడియా ఇస్తాను అంటే CSC లేనివారు మాత్రమే అదండి మరి ఇవాళ వీడియో మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి